దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈరోజు దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పటికే ఎలక్షన్ ఆఫీసర్కి దాని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ చర్యకి ఎవరైతే పాల్పడ్డారో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ గారిని కోరడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుంది. ఎవరైనా ఇటువంటి చర్యలు ఫ్యూచర్లో కూడా చేయడానికి భయపడే విధంగా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. వైసీపీ నాయకులు భయం పుట్టింది, ఓడిపోదామనే భయంతో తెలంగాణలో ఏ రకంగా కేసీఆర్ గారు గెలిచారో ఆ ప్రకారంగానే ఈడదాని ఓటు తొలగించి ఈడదాని విజయం సాధించాలని వైసీపీ నాయకులు అంటున్నారు. డేటా తీసే హక్కు ఎవరికి లేదు. ఒక తెలుగుదేశం పార్టీ డేటా తీయాలంటే ఎంతో ఇదిగా ఉండాలా. ఇది చాలా దొంగగా తీసిన డేటా ఇది. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు చేస్తున్నాయి, ఓటమి భయంతో ఇది చేస్తారు, ఖచ్చితంగా వాళ్ళకు తెలుగుదేశం ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తారు, తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేస్తారు. నంద్యాల భూమా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గారు అవుతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బిర్యానీ వచ్చాది దుబ్బుతనం ఉమ్మన్ నాయకత్వం.